బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సంకేతిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత అరెస్టుకు నిరసనగా కేటీఆర్ కేంద్రంపై ఆరోపణలు చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని కేంద్రం పదేళ్లుగా అధికారం చెలాయిస్తోందని కేటీఆర్ ఇటీవల ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చిన సంకేతిరెడ్డి, మునుగోడులో తన తండ్రి రాజగోపాల్ రెడ్డిని కేసీఆర్ అలాగే ఓడించారని, కర్మ ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందేనని కౌంటర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సంకేతిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత అరెస్టుకు నిరసనగా కేటీఆర్ కేంద్రంపై ఆరోపణలు చేస్తూ ఓ ట్వీట్ చేశారు. దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, కవిత అరెస్ట్ తర్వాత కేటీఆర్ కేంద్రాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా అంటే ట్విట్టర్ ఎక్స్ ద్వారా బీజేపీ అక్రమంగా అరెస్ట్ చేసింది కవిత అంటూ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదే ట్వీట్ ని ఈ రోజు కోమటిరెడ్డి సంకీర్తన్ రెడ్డి ఉద్దేశిస్తూ అదే ట్వీట్ కి రిప్లై ఇస్తూ మొదటగా కొంత ఘాటుగానే కేటీఆర్ కుటుంబం కవిత అంటూ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఈ అంశం దాంట్లో స్వయంగా తనే ఆ అంశం అంతా కూడా దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు అంత తెలిసే విధంగా కూడా ఆ ట్వీట్ చేయడం జరిగింది. దాంట్లో జస్టిస్ వాంట్ ప్రివీల్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, నీకు నీ కుటుంబానికి న్యాయం అనేది వర్తించదు అంటూ కూడా మొదటి లైన్ లో ఇది అతను ప్రస్తావించడం జరిగింది. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్, ఎంత చుట్టూ తిరిగినా ఆ చుట్టూ ప్రకారంగానే మన జీవితం గడుస్తూ ఉంది, మన రోజువారీ జీవితం ఎలా రన్ అవుతుందో ఇది కూడా ఆ విధంగానే రన్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ట్వీట్ పెట్టినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు పవర్ ని ఎలా మిస్యూజ్ చేశారు, తన తండ్రి మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఏ రకంగా ఇబ్బంది క్రియేట్ చేశారు, పవర్ ని ఎట్లా యూజ్ చేశారు, ఫేక్ అలిగేషన్స్ తప్పుడు ఆరోపణలు చేశారు, మీడియా ప్లాట్ఫామ్స్ ని ఉపయోగించుకొని తన తండ్రి పైన తప్పుడు అలిగేషన్స్ చేశారని, మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా 100 మంది ఎమ్మెల్యేని రంగంలోకి దింపి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మొత్తం తన కుటుంబాన్ని తన తండ్రిని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బీఆర్ఎస్ గెలవాలి అన్న ఒక సంకల్పంతో మునుగోడు బై ఎలక్షన్స్ లో ఆ ప్రచారం జరిగిందనే ఒక విషయాన్ని కూడా గుర్తు చేస్తూ నేరుగా కేటీఆర్ కి పెద్ద కౌంటర్ ని సంకీర్తన్ రెడ్డి ఇచ్చినట్టుగా కూడా స్పష్టంగా ట్విట్టర్ ద్వారా అర్థమవుతోంది. ఇట్స్ హై టైమ్ ఫర్ యూ అండ్ స్పెండ్ టైమ్ సమ్ టైమ్ ఇన్ ప్రిజన్ యాజ్ వెల్ అని ఈ అంశాన్ని మెన్షన్ చేశాడు. మీకు ఇది కరెక్ట్ టైము, కొంత టైం ని మీరు జైల్లో గడపాల్సి ఉంటుంది అంటూ కూడా ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేయడం జరిగింది. కర్మ గాట్ యు అండ్ యువర్ ఫామ్, మీకు మీ కుటుంబానికి కర్మ వెంటాడుతుంది అంటూ మాత్రం ట్వీట్ చేయడం జరిగింది. ఓ యువనాయకుడు అయినా ప్రస్తుతం ఒక ఫ్యామిలీ నుంచి త్వరలో రాయబోతున్నటువంటి వినాయకుడు, మొన్నటి వరకు మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా కూడా తన తండ్రి తరఫున క్యాంపెయినింగ్ చేయడము, గ్రౌండ్ వర్క్ చేయడము, యువతని గ్యాదర్ చేయడము ఇవన్నీ కూడా కళ్ళ ద్వారా ప్రత్యక్షంగా తనే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు సిచ్యువేషన్స్ అన్ని చూశాడు. కాబట్టి ఇప్పుడు కవిత అరెస్ట్ తర్వాత కేసీఆర్ కుటుంబం ఏ రకంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఉద్దేశించి సంకీర్తన్ రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ ఒక్కసారిగా దుమారం రేగుతా ఉంది. ఇది మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పెద్ద రచ్చ జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మళ్ళీ తిరిగి దీనికి కేటీఆర్ ఫాలోవర్స్ ఏ రకమైనటువంటి ట్వీట్ ని పెడతారు, కొంతమంది అంతు చూస్తామని వెంటబడతామని మీ తండ్రి జాతకం ఇదని గతంలో ఏ రకంగా బీజేపీ పార్టీలోకి జాయిన్ అయ్యి తర్వాత దీంట్లోకి జాయిన్ అయ్యి ఇవన్నీ కూడా మళ్ళీ కేటీఆర్ ఫాలోవర్స్ కూడా దీనిపైన పెద్ద మొత్తంలో విమర్శలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంకీర్తన్ రెడ్డి పట్టినటువంటి ట్వీట్ ఒక్కసారిగా రాజకీయ పరంగా తీవ్ర హీట్ క్రియేట్ చేసింది అనుకోవాలి. రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా కూడా దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ కి ఇవ్వాల్సినటువంటి కౌంటర్ ఒక చిన్న మెసేజ్ ద్వారా కేటీఆర్ కుటుంబం ఏంటి, ఎలా మిమ్మల్ని కర్మ వెంటాడుతుంది, మీకు మీ కుటుంబానికి న్యాయం వర్తించదు, మీరు బై ఎలక్షన్ మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా మీరు ఎలా వ్యవహరించారు, ఎలా అధికారాన్ని మిస్యూజ్ చేశారు, పోలీస్ యంత్రాంగాన్ని ఎలా వాడుకున్నారు, అధికార వ్యవస్థని వాడుకొని తన తండ్రిపై చేసినటువంటి అలిగేషన్స్, కట్టడి, మనోవేదనకు గురి చేయడము, ఇబ్బందులకు గురి చేయడము, డబ్బులని ఎక్కడో దొరికితే అవి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటూ కూడా పట్టించేటువంటి ప్రయత్నం చేయడము ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా షార్ట్ గా
ఒక పక్క వార్నింగ్ ఇస్తూనే మీరు చేసినటువంటి తప్పులు ఇవి, అందుకే ఆ కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది, మీరు జైల్లో మీ జీవితం గడవక తప్పదు అంటూ కూడా తను ఒక మాస్ వార్నింగ్ లాగా ఇచ్చినటువంటి ట్వీట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగుతా ఉంది. మరోపక్క కేటీఆర్ కవితను కలిసేందుకు కోర్టు ఆదేశాల మేరకు తన భర్త అనిల్ కుమార్, కేటీఆర్, హరీష్ రావు, జీవన్ రెడ్డి, అడ్వకేట్స్ మోహిత్ రావు వీళ్ళందరూ కూడా ఈ విచారణ ముగిసిన తర్వాత ఈరోజు కవితను కలిసేందుకు వెళ్లి అక్కడ కవితని కలిసి మాట్లాడుతున్నటువంటి టైంలో ఒక్కసారిగా కోమటిరెడ్డి సంకీర్తన్ రెడ్డి వేసినటువంటి ట్వీట్ దుమారం రేగబోతా ఉంది అనేది మాత్రం అర్థమవుతా ఉంది. నిజంగానే మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా బీఆర్ఎస్ ప్రతి నియోజకవర్గానికి సీనియర్ నాయకులని అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టి కొన్ని ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా మినిస్టర్లుగా అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులను అక్కడ పెట్టి పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. రాజగోపాల్ రెడ్డిని సైతం కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే తన తండ్రిని బాబాయిని ఎలక్షన్ సందర్భంగా గత ఎలక్షన్ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ని ఎలా చిత్రహింసలు పెట్టాడో అవన్నీ కూడా కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది. కర్మ ఎవరిని వదలు, అది మీకైనా సరే ఇంకెవరికైనా సరే తప్పుడు విషయాలలో ఇన్వాల్వ్ అయితే ఆ తప్పుడు విషయాలలో ఆ కర్మనే మిమ్మల్ని వెంటాడుతుంది. ప్రపంచం గుండ్రం చుట్టూ గుండ్రం తిరుగుతున్నట్టు మీ తప్పులు మీ వెంటే వెనక తిరుగుతూ ఉంటాయంటూ మాత్రం ఈ విషయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ కి చేసినటువంటి ట్వీట్ మాత్రం ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర హాట్ టాపిక్ గా మారింది. స్పందన రైట్. థ్యాంక్ యూ.